గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. వారిద్దరూ కీలక నేతలు. హస్తినాలో పార్టీ వాయిస్ వినిపించిన నేతలు. పార్టీకి నేషనల్ లుక్ ఇవ్వడంలో వారిద్దరూ కలిసి పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వారి సేవల్ని గుర్తించిన పార్టీ ఒకరికి పదవి ఇచ్చింది. మరి మరొకరి సంగతి ఏంటి అని ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది. మిగిలిన ఒకరికి కీలక పదవి ఇస్తారా లేక పార్టీ వాయిస్ గా మారుస్తారా? 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో బోయినపల్లి వినోద్ కుమార్ కవితలు కీలకంగా వ్యవహరించారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ గెలవలేదు. పార్టీ పరంగా ఇద్దరు నేతలు క్రియాశీలకంగా ఉండేవారు. దీంతో వీరికి రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ చైర్మన్ పదవి ఇచ్చారు. వినోద్ కు మంచి బెర్త్ దొరకడంతో అందరి చూపు కవిత వైపు మళ్లింది. మాజీ ఎంపీ కవితకు ఏం పదవి ఇస్తారు అనే విషయంపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తుంది. కవితకు కుదిరితే కేబినెట్ పదవి లేదా రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారనే వార్త టీఆర్ఎస్ వర్గాల్లో షికారు చేస్తుంది. కేబినెట్ లోకి ఇద్దరు మహిళా మంత్రులకు అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. దీనికి తోడు 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. దీంతో కవితకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం గులాబీదళంలో జోరుగా సాగుతుంది. మరోవైపు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సమితి ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ పోస్టు ఖాళీగా ఉంది. నిజామాబాద్ లో రైతుల సమస్యలు ఎక్కువ, పసుపు బోర్డు లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కవితకు ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ప్రగతి భవన్ లో నడుస్తుందని సమాచారం. ఈ చర్చలు ఇలా సాగుతుంటే కవిత వర్గీయులు మాత్రం పదవుల కేటాయింపుపై ఎలాంటి సమాచారం లేదని, తమ నేత పదవులు కోరుకోవడం లేదని అంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.